ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు తమ తమ నిజ స్వరూపాన్ని ఒకరి తర్వాత ఒకరు బయటపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత ఆ రాష్ట్ర ఐటీ పంచాయతీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడు ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ దేశంలో కులపిచ్చి మతపిచ్చి బంధుప్రీతి ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అవును కదా అంటూ తెలుగు తమ్ముళ్ళను ప్రశ్నించాడు. అంతేకాకుండా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేష్ నాయుడు మాట్లాడుతూ సైకిల్ గుర్తుకు ఓటేస్తే తడిగుడుతో మన గొంతు మనమే కోసుకున్నట్లు ఆయన బహిరంగంగానే అన్నారు. ఈయన బాటలోనే సీనియర్ నేత రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయిన కోడెల శివప్రసాద్ ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఏకంగా 11.5 కోట్లు ఖర్చు పెట్టానని కొన్ని నెలల క్రితం అందరికీ చెప్పి దిగ్భ్రాంతికి గురి చేశారు. స్పీకర్ స్థాయిలో ఉన్న కోడెల వ్యాఖ్యలు ఈసీ వద్ద విచారణలో ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మచిలీపట్నం టీడీపీ ఎంపీ కొనకల్ల నారాయణ 5 కోట్లు ఖర్చు పెట్టారని, టీడీపీ ఎమ్మెల్సీ బొచ్చుల అర్జునుడు సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా గొల్లపూడిజిలో జరిగిన టీడీపీ సంస్థాగత కార్యక్రమంలో ప్రసంగించిన బొచ్చుల అర్జునుడు మాట్లాడుతూ నారాయణ కేవలం 5 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఎంపీగా గెలిచారని కితాబిచ్చారు. ఇప్పుడు కార్పొరేటర్గా గెలవాలన్నా 5 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో డబ్బు మాత్రమే ప్రభావం చూపదన్న విషయం చెప్పేందుకు ఉదాహరణగా బొచ్చుల అర్జునుడు ఎంపీ కొనకల్ల నారాయణ ఎన్నికల ఖర్చును బయటపెట్టడం ఇప్పుడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. కానీ ప్రస్తుత ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక ఎంపీ అభ్యర్థి ఎన్నికల్లో 70 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ 5 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి కొనకల్ల నారాయణ గెలిచారని బొచ్చుల అర్జునుడు చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది.